నమస్తే, వెల్కమ్ టు ఆద్యం మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు. హలో విజ్ఞాన్ గారు, నిన్న శేఖర్ కమ్ముల గారు పర్టికులర్ గా ఒక మాట మాట్లాడారు, ఇది మన తెలంగాణ సినిమా అని. రైట్, ఏ సినిమాను ఉద్దేశించి మాట్లాడారు, ఏం చెప్తారు? అండ్ ఆల్మోస్ట్ శేఖర్ కమ్ముల తీసిన సినిమాలో మనం ఆ తెలంగాణని, ఆ యాసను, లేకపోతే దాన్ని మనం చూస్తూనే ఉన్నాం. రైట్, దేనికోసం మాట్లాడారు, ఏం జరిగింది? ఇప్పుడు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జూన్ 2 తెలిసిందే మనందరికీ. సో ప్రతిసారి సెలబ్రేట్ చేసినట్టే పీపుల్స్ ప్లాజాలో అక్కడ ఇక్కడ ఎక్కడో చేస్తూ ఉంటారు కదా, ఫుడ్ ఫెస్టివల్స్ అని అవన్నీ ఇవన్నీ అన్నీ ఉంటాయి, మనకు తెలిసిన విషయమే. సో ఈసారి దుర్గం చెరువు దగ్గర మన కేబుల్ బ్రిడ్జ్ వచ్చింది కదా, దాని దగ్గర ఆ డ్రోన్తోని అదేదో షో, లేజర్ షో ఇవన్నీ ఏర్పాటు చేశారు. సో ఒక రకంగా బాగానే ఉంది. ఈ వేడుకలు ఇట్లా 20 రోజుల పాటు జరుగుతాయంటనే ట్రాఫిక్ మళ్లింపులు అవన్నీ అయ్యాయి, ఇవన్నీ చూస్తూనే ఉన్నాం మనం. ఈ సందర్భంగా తెలంగాణ గురించి 10 మంది 10 రకాలుగా మాట్లాడుతున్నప్పుడు రాజకీయ పరంగా, సోషల్, సినీ అన్నిటిని, ఇప్పుడు సినిమా పరంగా ఒక ఛాన్స్ వచ్చింది. దాని విధంగా శేఖర్ కమ్ముల గారు మాట్లాడుతూ ఇది మన తెలంగాణ సినిమా అంటే, అంటే ఈ మధ్యకాలంలో బాలీవుడ్, టాలీవుడ్, ఆ వుడ్ ఈ వుడ్ అయిన తర్వాత ఒక టాలీవుడ్లోనే 2 వుడ్లు ఉన్నాయి. అవును, 2 రాష్ట్రాల్లో, ఆ రాష్ట్రమా ఈ రాష్ట్రమా తెలియకుండా ఆ రాష్ట్రం నుంచి ఆంధ్రయాసతో సినిమాలు క్యాజువల్ నార్మల్గా మనం మాట్లాడుకున్నటువంటి సినిమాలు వస్తాయి. తెలంగాణ నుంచి ఒక తెలంగాణ యాస అని సినిమా వస్తుంది. ఇక ఆంధ్ర విషయానికి వస్తే శ్రీకాకుళం యాస వేరు, గోదావరి యాస వేరు, నెల్లూరు యాస వేరు, కృష్ణా యాస వేరు, గుంటూరు విజయవాడ యాస వేరు, వైజాగ్ యాస వేరు, ఇంకా అరకు సైడ్ వాళ్ళది వేరు, రాయలసీమ బాబోయ్ అది వేరు, అన్ని మర్చిపోతారు. మళ్ళీ కొంచెం అటు కర్ణాటక బార్డర్ ఉండే ఐవేరు, మదనపల్లి, చిత్తూరు, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క యాస ఉంటుంది. బట్ తెలంగాణ విషయానికోసం మొత్తం ఒకటే లాంగ్వేజ్ ఉంటుంది వీళ్ళది. సో ఇంచుమించుగా ఒకలానే మాట్లాడతారు. సో వీళ్ళే శేఖర్ కమ్ముల ఏం చేశారంటే దాన్ని ఐడెంటిఫై చేసి ఇట్లా పట్టుకొని ఈ 2 వుడ్లలో దీనికి తెలంగాణ వుడ్ అని ఒక టైటిల్ ఇచ్చుకున్నాడు అనమాట. ఇప్పుడు తెలంగాణ వుడ్, తెలంగాణ సినిమా బాగా డెవలప్ అవుతుంది ఈ మధ్య కాలం నుంచి. అండ్ నెక్స్ట్ అలాగే తెలంగాణ యాసతో వచ్చిన సినిమాలన్నీ కూడా బాగా హిట్ అవుతున్నాయి. ఇప్పుడు మనము బలగం చూసాము, బంధాలన్నీ చెప్పింది. నెక్స్ట్ ఇప్పుడు ఆ నలుగురు సినిమా మనకి బంధాలు చెప్పింది ఒకప్పుడు తెలుగులో, అందరు చూసారంటే తండ్రి జన్మే చితికిమ్మంట, అది తల తాకట్టు పెట్టైనా అంటే తల తాకట్టు పెట్టడం కాదురా విధవా అని చెప్పేసి, అంటే ఇవన్నీ సామెతలు, ఒరిజినల్ ప్యూర్ తెలుగు. రైట్, తెలంగాణ యాసలో ఏంటి ఎలా చెప్పారా, చావుది కాకి ముట్టుడు, చిప్పిండం కాకి ముట్టకపోతే ఇట్లా వాళ్ళంతా ఒక రకమైన పాట పాడుకొని, అందులో ఏమో ఒక్కరై రావడం, ఒక్కరై పోవడం ఆ పాట హిట్ అయితే తెలుగులో. ఇటేమో వీళ్ళ ఆ ఇద్దరు కూర్చొని మొగిలయ్య వీళ్ళు పాడే ఆ పాటను చూసాం, ఇది డిఫరెంట్. సో ఇట్లా ఒక స్లాంగ్ అనేది వచ్చింది. బట్ దీనికి కనెక్ట్ అయ్యారు, దానికి కనెక్ట్ అయ్యారు. అండ్ అలాగే ఇప్పుడు దసరా అటు వచ్చేసి మన పుష్ప, పుష్ప ఏంటంటే ఒక పర్టికులర్ యాస పెట్టుకొని, నల్లమల శేషాచలం అడవుల యాస పట్టుకొని మొత్తం వరల్డ్ వైడ్ రిలీజ్ అయింది. సేమ్ అట్లాగే దసరా పట్టు ఒక సింగరేణి బొగ్గు ఏదో తీసుకొని అక్కడ వాళ్ళ తెలంగాణ లాంగ్వేజ్ చూపించారు. అఫ్కోర్స్ అందులో ఫుల్గా తెలంగాణలాగా ఏమి ఉండనప్పటికీ మరీ ఎక్కువ తెలంగాణ యాస కనబడదు, పరిసరాలు ఉంటాయి కానీ లాంగ్వేజ్ మరీ అంత ఉండదు. ఏదో ఒకటి రెండు మాటలు లేకపోతే ఒక ఝాన్సీ లాంగ్వేజ్, ఝాన్సీ లాంగ్వేజ్ కూడా మరీ ప్యూర్ తెలంగాణలో, కొన్ని కొన్ని మాటలు మనం కొన్ని కొన్ని వర్డ్స్ విసిరినట్టు మాట్లాడతాం ప్రతి దగ్గర. సో అలాంటి కొన్ని కొన్ని మాటలు తప్పితే కంప్లీట్ తెలంగాణ లేదు. బట్ అయినప్పటికీ కూడా తెలంగాణ నేటివిటీ వచ్చిందని చెప్పేసి అది కూడా కొంచెం ఆకట్టుకుంది ఇక్కడ వాళ్ళకి. అండ్ నెక్స్ట్ అలాగే నిన్న రిలీజ్ అయిన పరేషన్ కానీ, అప్పట్లో జాతిరత్నాలు కానీ, ఈ మధ్య కాలంలో ఏదైనా సరే ఫలక్నుమా దాస్ కానీ, అంటే హైదరాబాదీ స్టైల్ అయినప్పటికీ కూడా కొంచెం తెలంగాణే కదా, ఇటువైపు బాగా ఆకట్టుకుంటున్నారు. చివరికి బాలీవుడ్ వాళ్ళు కూడా కిసీ కా బాయ్ కిసీ కి జాన్ లో తీసుకున్నారు, బతుకమ్మలను పెడుతున్నారు, ఆ మంగ్లీ ఏమో పాడుతుంది అప్పుడప్పుడు వచ్చి, ఆ కనకవ్వ అని, గంగవ్వ అని, వాళ్ళని వీళ్ళని, అంటే ఇటువైపు ఒక టైప్ ఆఫ్ సెలబ్రిటీస్ డెవలప్ అవుతున్నారు తెలంగాణ యాస అని చెప్పేసి. సో అట్లా మన తెలంగాణ సినిమా బాగా డెవలప్ అవుతుంది అండ్ ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత అని చెప్పేసి ఆయన గొప్పలు చెప్పుకున్నాడు. ఇక గొప్పలు పక్కన పెడితే కొన్ని చిన్న చిన్న విమర్శలు ఏంటంటే, నా తరఫున నేను చెప్పేది బేసిక్గా వీళ్ళు 2 తెలుగు రాష్ట్రాల గురించి తెలుగు సినిమాలు తీసినప్పటికీ షూటింగ్ అంతా హైదరాబాద్లోనే చేస్తారు ఎక్కువ, మన సెట్లన్నీ ఇక్కడిక్కడే ఉంటాయి.
టీవీ షోలు సెట్లు అన్ని ఇక్కడే, అండ్ సీరియల్స్ కూడా ఇక్కడే, కంప్లీట్ సీరియల్స్ ఇక్కడ, మొత్తం మాక్సిమం ఇక్కడే. 70% హైదరాబాద్, 90% హైదరాబాద్. ఎప్పుడో గానీ అక్కడికి వెళ్ళి తీసుకోరు అంటే, వాళ్ళకి బీచ్ అవసరం ఉంటే ఆంధ్ర కావాలి, పొలాలు కావాలంటే ఆంధ్ర కావాలి, ఇంకేమైనా టెంపుల్స్ అవి ఇవి కావాలంటే ఆంధ్ర కావాలి, మంచి అడవులు కావాలంటే ఆంధ్ర కావాలి, అంతే. ఘాట్ రోడ్లు కావాలంటే ఆంధ్ర కావాలి, ఇంకా మిగతా ఏది పోనే పోరు అసలు. సో ఆ రకంగా తయారైపోయింది. వీళ్ళు ట్యాక్స్లు అన్నీ తెలంగాణ గవర్నమెంట్కే ఇస్తున్నారు, అండ్ ఆదాయం ఎక్కువ తెలంగాణ దానికే వస్తుంది. సో అట్లా వస్తున్నారు కాబట్టి వీళ్ళు కూడా అంత ఇన్కమ్ వస్తుంది కాబట్టి వీళ్ళు కూడా కొంచెం ఫ్రీ హ్యాండ్స్ ఇచ్చేసారు. ఫ్రీ హ్యాండ్స్ ఇన్ సెన్స్, పెద్ద సినిమా వస్తే టికెట్ రేట్ పెంచుకోవచ్చు, ఇట్లాంటివి ఉన్నాయి. అండ్ చిన్న చిన్న సినిమాలను వీళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు, అండ్ అలాగే షోస్ నంబర్ పెంచుకోవచ్చు. ప్రతి రోజు, ప్రతి ఆదివారం ఇక్కడ సినిమా వారం అంటారు అన్నమాట, రవీంద్ర భారతిలో షార్ట్ ఫిలిమ్స్ ని వేస్తూ ఉంటారు, వాళ్ళు ఎంకరేజ్ చేస్తూ ఉంటారు వేసుకోండి అని ఇట్లా. అండ్ తెలంగాణ జానపదాలని అవని ఇవని బతుకమ్మలని ఒక రేంజ్లో వీళ్ళు సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి బాగా చేస్తున్నారు. ఏ ఒక్క ఆర్టిస్ట్ వచ్చినా సరే వదలకుండా వాళ్ళకి సన్మానాలు గిన్మానాలు చేయడం, వాళ్ళని నెత్తిన పెట్టుకొని చూసుకోవడం లాంటివి చేస్తున్నారు. ఆర్టిస్టులు అందరూ అక్కడో లేనప్పటికీ నేటివిటీ ఇక్కడది అయిపోతుంది. సో వీళ్ళు అట్లా ఫ్రీ హ్యాండ్స్ ఇచ్చారు కాబట్టి గవర్నమెంట్ కూడా ఇక వీళ్ళకి ట్యాక్స్లు తగ్గమంటే తగ్గిస్తుంది, పెంచమంటే పెంచుతుంది. ఏదైనా సినిమా ఓపెన్కి కేటీఆర్ నిలమ్మంటే వచ్చేళ్తాడు, తలసాని శ్రీనివాస యాదవ్ వచ్చేళ్తాడు. అండ్ వీళ్ళు మళ్ళీ మొన్న రీసెంట్లీ తెలంగాణ నంది అవార్డులు కూడా ప్రకటించారు, దుబాయ్లో ఇస్తున్నామన్నారు. వీళ్ళు ఇన్ని ఇచ్చేసేసరికి వాళ్ళు కూడా ఇంకా ఎంకరేజ్మెంట్గా వీళ్ళని ఇంప్రెస్ చేయడానికి ఎక్కువ తెలంగాణ సినిమాలు తీస్తున్నారు. అంటే ఎక్కువ ఇంప్రెస్ చేస్తే వీళ్ళు ఇంకా ఇంకా ఏదో ఇస్తారని చెప్పేసి. ఇక అటువైపు విషయానికి వస్తే వాళ్ళు ఏమి ఇవ్వట్లేదు కాబట్టి వాళ్ళు ఏమి ఇంప్రెస్ చేయట్లా. ఇవ్వట్లేదు అంటే నువ్వు ట్యాక్స్లన్నీ అక్కడికి ఇచ్చేసి టికెట్లు, ఇక్కడికి వచ్చిన డబ్బులను తీసుకెళ్ళి మీరు తెలంగాణ గవర్నమెంట్కి ఇచ్చేసి మాకేమి ఇస్తున్నారు అని చెప్పేసి వాళ్ళ ప్రాబ్లం. అంతే, అంతకుంచి ఇంకేం లేదు. అండ్ అందుకే మొన్న టికెట్ రేట్లు కూడా తగ్గించారు, రకరకాల ఏమయ్యాయి. బట్ దాని తర్వాతే కదా ఇప్పుడు ఏపీ ఫైబర్ నెట్ అంటే ఈ రోజు సినిమా రిలీజ్ అయితే ఆ రోజు మీరు ఇంట్లో చూసుకోండి అంటున్నారు ఏపీ గవర్నమెంట్. సరే, అదొకటి మంచి పరిణామమే. సో అట్లా చూసుకుంటే వీళ్ళకి ఏంటంటే, ఈయన శేఖర్ కమల కొంచెం తెలంగాణ నేటివిటీతో సినిమాలు తీస్తాడు కాబట్టి ఆయనకు నచ్చింది, ఇట్స్ ఓకే. బట్ ఎందుకు ఇక్కడ సినిమాలు బాగా డెవలప్ అవుతాయి, ద రీజన్ వీళ్ళు కూడా ఫ్రీ హ్యాండ్స్, సినీ పరిశ్రమకి ఏం కావాలంటే వీళ్ళు చేస్తూ ఉంటారు. తలసాని గారికి వీళ్ళు కానీ ఓకే ఓకే కానివ్వండి అని చెప్పేసి ప్రతిదానికి రూల్స్ రెగ్యులేషన్స్ అడగరు. సో అట్లా వాళ్ళు కూడా హాయిగా చేసుకుంటూ చేసుకుంటూ వెళ్తున్నారు. అట్లా ఇన్కమ్ కూడా జనరేట్ అవుతుంది, ఎక్కువ అవకాశాలు వస్తున్నాయి. అండ్ వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే మోస్ట్లీ తెలంగాణ స్లాంగ్లోనే సినిమాలు తీసి వీళ్ళని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో అన్ని తెలంగాణ బేస్డ్ మీదే వస్తున్నాయి సినిమాలు కూడా. ఇప్పుడు నీకు బలగం సినిమా ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ అంటే నువ్వు కేటీఆర్ని పిలిస్తే వస్తాడు, అవును. పుష్పకి జగన్ వస్తాడా? కష్టమే. అట్లా ఆ రకంగా వీళ్ళు ఏం చేస్తారు, తెలంగాణ యాసలు ఏ ఒక్క సినిమా వచ్చినా అందరూ వచ్చేస్తారు, వీళ్ళు రాజకీయ నాయకులు వాళ్ళు వీళ్ళని పిలుచుకుంటారు, అటువైపు కష్టం. సో పబ్లిసిటీ కూడా ఎక్కువ అవుతుంది వీళ్ళకి. ఒక మంచి నార్మల్ తెలంగాణ సినిమా ఒక 4 కోట్లు పెట్టి తీసి దానికి బాగా పబ్లిసిటీ చేసి నువ్వు కేటీఆర్ని పిలిస్తే వస్తాడు, అవును. తలసాని గారు, కేసీఆర్ గారు వాళ్ళు వచ్చేసరికి వీళ్ళు వచ్చారంట అని చెప్పి ఆ సినిమాకు బజ్ వస్తుంది, వాటికి తెలియకుండానే పబ్లిసిటీ అయిపోయింది. ఇంకా మా కేటీఆర్ అని చూసినట్టు ఫస్ట్ టీఆర్ఎస్ వాళ్ళందరూ చూస్తారు ఆ సినిమాని, ఆ తర్వాత ఇంకా ఆటోమేటిక్గా హిట్ అయిపోయింది కదా. సో అట్లా తెలంగాణ సినిమా ఈజీగా తొందరగా డెవలప్ అయింది, అంతే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.